हाय फ्रेंड्स मध्यकाल श्री पद्मनाभ स्वामी टेंपल केरला तिरुवनंतपुरम श्री अनंत पद्मनाभ स्वामी टेंपल सुप्रीम कोर्ट वरकु वेल्लिंदी इदि 2011 नुंचि कंट्रोवर्सी जुलाई 13 चूस्ते मनकि सुप्रीम कोर्ट फाइनल जड्जिमेंट इच्चिंदि दीनि यॊक्क निधुल मीद आ निधुलकु संबंधिंचि मेनेजमेंट मीद एंटो दीनि यॊक्क बैकग्राउंड ఒకసారి తెలుసుకుందాం ఇది టెంపుల్ శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఇది వెల్త్ ఆఫ్ హెరిటేజ్ అంటాం దీని టెంపుల్ ని వెల్త్ ఆఫ్ హెరిటేజ్ ఇది లార్డ్ విష్ణు టెంపుల్ వరల్డ్ రిచెస్ట్ టెంపుల్ ఇది ప్రెజెంట్ ఈ ప్రపంచంలోనే రిచెస్ట్ హిందూ టెంపుల్ ఏది అంటే ఇది శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ ఇంతకుముందు తిరుమల తిరుపతి ఉండేది సో అది కాస్త 2011 నుంచి కొన్ని నేలమాలిగా కలారాస్ అంటాం మనం వాలెట్స్ అంటారు ఇంగ్లీష్ లో కేరళలో కలారాస్ అంటే నేలమాలిగలు అంటారు తెలుగులో इव बैठप वेल को लक्षल को संपद बैठप आश्चर्य कल सो प्रेजेंट रिचेस्ट टेंपल वर्ल्ड प्रपंच रिचेस्ट टेंपल मन की श्री अनंत पद्मनाभ स्वामी टेंपल सो ई विष्णुमूर्ति अनंत सैन रूप में अटे योगी मुद्र आये निद्रिस्तू उंटारु आदिशेषुडु में निद्रिस्तू उंटाडु ई आदिशेषुडु की 5 हेड्स उंटाई 5 तलल उंटाई ई योक्क देवालयं गुरिंची ఎప్పుడో మనకి అటు పురాణాలలో వేదాల్లో కూడా ఉంది తమిళ యొక్క గ్రంథాల్లో కూడా ఉంది తమిళ పోయెట్స్ కూడా వర్ణించారు నమ్మాళ్వారు తమిళ లిటరేచర్ నమ్మాళ్వారు కూడా ఈ యొక్క దేవాలయం గురించి వర్ణిస్తారైన 9th సెంచరీలో BC లోనే 5th సెంచరీ BC 3rd సెంచరీ BC లోనే ఇక్కడ దేవాలయం ఉండట అయితే ఇది ట్రావెన్కోర్ రాజులు ట్రావెన్కోర్ కేరళ ఉంది ట్రావెన్కోర్ 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 కింగ్స్ చూస్తే మనకి ఈ మార్తాండవర్మ ఫ్యామిలీ మార్తాండవర్మ రాజా మార్తాండవర్మ ఫ్యామిలీ వాళ్ళకి వారసులే ఈ యొక్క 2011 వరకు ఈ యొక్క మేనేజ్‌మెంట్ ఈ టెంపుల్ యొక్క ట్రస్ట్ వ్యవహారాలు అన్ని కూడా చూస్తూ వచ్చారు అంటే వీళ్ళు కూడా 16th సెంచరీ నుంచి ఈ మార్తాండవర్మ ఈ యొక్క ట్రావెన్కోర్ రాజులే వాటి యొక్క నిర్మాణం చేపట్ట అంత ముందు ఎప్పుడో ఉండేది BC లో మళ్ళా కొత్తగా వాల్స్ ఏ నిర్మించడం వీటి యొక్క వాల్స్ ట మనకి బంగారం తోటి లోపల బంగారం పెట్టి నిర్మించారట అని చెప్తూ ఉంటారు అలాగే గోపురం కూడా ఏర్పాటు చేశారు 18th సెంచరీలో చూడండి పైన గోపురాలు ఎలా ఉన్నాయో ఇదంతా కూడా మనకి చూస్తే దేవాలయం అంతా కూడా తమిళ ఆర్కిటెక్చర్ అంటే చేరా స్టైల్ ప్లస్ ద్రవిడియన్ స్టైల్ అంటే ఏంటి అంటే మండపాలు గోపురాలు విమానాలు ఇదంతా కూడా చేరా స్టైల్ ద్రవిడియన్ స్టైల్ మండప గోపురం చూడండి ఇదంతా కూడా ద్రవిడియన్ స్టైల్ అంట అన్నమాట మన సౌత్ ఇండియాలో కట్టినంత దేవాలయాలు ఇదే స్టైల్ లో ఉంటాయి గోపురం ఉంటుందన్నమాట గోపురం ఉంటుంది నార్త్ ఇండియా అంటే అది వేరే ఉంటుంది మళ్ళా సో ఇవన్నీ గోపురాలు అన్నమాట గోపురాలు ఇవంతా గోపురాలు శాంక్తం గోపురాలు మండపాలు सो इवन मन की लड़ मंडपाल उठाई इदंत वाल स्टैल गोपुर मंडप विमान कलशा अभी विमान मल्ल पैन सो विमान गोपुर मंडप इदंत मन की द्रविडियन स्टैल चेराजु द्रविडियन राजु वील परपाल मन द्रविड देश द्रविडियन स्टैल तमिल आर्किटेक्चर अट दी चेरा स्टैल ద్రవిడియన్ స్టైల్లో ఈ పద్మనాభ స్వామి దేవాలయం ఉంది అలాగే దీనికి ఎక్కువ పేరు ఎప్పుడు వచ్చిందంటే 18th సెంచరీలో వచ్చింది ముఖ్యంగా మార్తాండవర్మ కాలం నుంచి కూడా ఈ దేవాలయానికి ఎక్కువ పేరు వచ్చింది సో ఇక్కడ అప్పటిలో భక్తులు సమర్పించిన రాజులు సమర్పించిన ఈ యొక్క వజ్ర వైడూర్యాలు నాణేలు బంగారు కాయిన్స్ డైమండ్స్ ప్రీషియస్ స్టోన్స్ ఇవన్నీ కూడా ఈ ముస్లింస్ దండయాత్ర వల్ల దోచుకుపోతారని చెప్పి అప్పటిలో నేలమాలిగాస్ కలారాస్ అంటాం నేలమాలిగాస్ కలారాస్ అంటారు దీన్ని నేలమాలిగాస్ వాలెట్స్ అంటారు ఆ మొత్తం ఆ కలారాసులో దాచిపెట్టారన్నమాట దాంట్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల కొన్ని తెరిచారు ఒకటి మాత్రం మిగిలిపోయింది బి అనే కలారా మిగిలిపోయింది ఆ బి అనే కలారా ఎందుకు మిగిలిపోయిందంటే దానిపైన నాగబంధం ఉందంట చూడండి ఇది నాగపావుల్లా ఉంది నాగబంధం ఈ నాగబంధం ఉందట అది ఓపెన్ చేస్తే
పెను విపత్తు వస్తుంది, ప్రకృతి ఇంత ఆక్రోశిస్తుంది అనేది ఒక నమ్మకంతో అట్లా అట్టేబెట్టారు. అయితే ఇప్పుడు జూలై 13 2020లో ఈ నెలలో మనకి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీని నేపథ్యంలో దీని యొక్క కథ ఏంటో, అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు రిచెస్ట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్ శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఇది ఏ టెంపుల్? బ్రహ్మనా విష్ణునా మహేశ్వరనా? లార్డ్ విష్ణు టెంపుల్. అనంత సైనం, అనంత అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అంటారు. అంటే లార్డ్ విష్ణు ఆయన ముద్రిస్తున్న, అంటే యోగి పోచర్స్లో నిద్రిస్తున్నట్టుగా ఆదిశేషుడి మీద ఈ యొక్క విగ్రహం లోపల బొమ్మ ఉంటుందన్నమాట. సో ఇది దీని యొక్క ప్రత్యేకత. ఈ మహాభారతంలో పురాణాసులో వర్ణించి ఉంది దేవాలయం గురించి, తమిళ లిటరేచర్లో వర్ణించి కూడా ఉంది. మార్తాండవర్మ కాలంలో ట్రావెన్కోర్ కింగ్స్ ఎక్కువ ప్రధాన వాళ్ళ యొక్క కులదైవం అనమాట శ్రీ అనంత పద్మస్వామి. ట్రావెన్కోర్ రాజవంశీయుల యొక్క కులదైవం ఈ స్వామి, కాబట్టి వాళ్ళే ఎక్కువ సేవ చేశారు. అదేవిధంగా వాళ్ళే డొనేట్ చేశారు. ఆ ప్రజలు వచ్చే ఆదాయం అంతా ఎవరైతే కొనకలు ఇచ్చారో అవన్నీ కూడా జగత్తు భద్రపరిచారు. వాటి నేలమాలిగాస్ అంటాం, వాటిని కళారాస్ అంటారు కేరళలో. సో ఈ నేపథ్యంలో మనకి ఈ మార్తాండవర్మ ట్రావెన్కోర్ ఫ్యామిలీకి సంబంధించి ఆఖరి వంశస్థుడు ఆయన వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు 2011లో. అప్పటి నుంచి ఈ యొక్క ఇష్యూ ముదిరిందనమాట. మరి ఆ పరిణామాలు ఒకసారి చూద్దాం ఏం జరిగిందో. ఓకే, క్రోనలజికల్ సీక్వెన్స్ ఏంటి? 2011 వరకు కూడా ట్రావెన్కోర్ వంశస్థులే, ఆ ఫ్యామిలీ వాళ్ళే, ఆ ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీని ఈ టెంపుల్ బాధ్యత ట్రస్టీ ఉండి చూసుకున్నది అనమాట. అయితే 2011లో మనకి చూడండి, ఉత్తరాడం తిరునాల్ మార్తాండవర్మ ఈయన వేరు, ఆది మార్తాండవర్మ వేరు. 18th సెంచురీలో మార్తాండవ వేరు, ఈయన వేరు. ఈయన వారసుడు, ఈయన పేరు కూడా మార్తాండవర్మే. సో ఇక్కడ చూస్తే ఈయన సిన్స్ డిసీజ్డ్, అంటే ఈయన పాపం 2010లో రోగం వచ్చింది, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మేనేజ్మెంట్ ట్రస్టీ ఆఫ్ ది శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ ఫైల్స్ ఏ రిట్ ఇన్ ది కేరళ హైకోర్టు ఛాలెంజింగ్ ఆల్ సివిల్ కేసెస్ ఫిల్డ్ అగెన్స్ట్ ది టెంపుల్ మేనేజ్మెంట్ ఇన్ సబార్డినేట్ కోర్ట్స్. అది అంటే 2010లో ఎప్పుడైతే ఈ యొక్క రాయల్ ఫ్యామిలీ ట్రావెన్కోర్ మార్తాండవర్మ లాస్ట్ ఉత్తరోడం తిరునాల్ మార్తాండవర్మ ఈయన లాస్ట్ వారసుడు అనమాట ట్రావెన్కోర్ కింగ్స్లో, ఈయన వ్యాధిగ్రస్తుడై ఉండడంతో అప్పుడు ఆ మేనేజ్మెంట్ మీద రిట్ పడింది హైకోర్టులో. రిట్ వేశారు, లోయర్ కోర్టులో అప్పుడే ఉన్నాయి అవన్నీ కలిసి హైకోర్టుకు వెళ్ళాయి. తర్వాత 31 జనవరి 31, 2011లో హైకోర్ట్ డివిజన్ బెంచ్ లెడ్ బై జస్టిస్ సిఎన్ రామచంద్రన్ నాయర్ రిటైర్ అయిపోయినప్పుడు పాసెస్ ఏ వర్డిక్ట్ డైరెక్టింగ్ ది స్టేట్ గవర్నమెంట్ టు కన్స్టిట్యూట్ ఏ బాడీ కార్పొరేట్ టు టేక్ ఓవర్ ది టెంపుల్ అండ్ ఇట్స్ అసెట్స్. ఇది హిస్టారికల్ జడ్జిమెంట్. 2011లో జనవరి 31న కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ టెంపుల్ మేనేజ్మెంట్ బాధ్యతలు కేరళ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకోండి అని. ఇది ఇక్కడ వరకు 2011 వరకు ఏమో మార్తాండవర్మ ఫ్యామిలీని చూసుకుంది టెంపుల్ బాధ్యతలు. కానీ హైకోర్టు ఏం చెప్పింది, ఆ టెంపుల్ బాధ్యతలు, ఆ యొక్క అసెట్స్, ఆ యొక్క మేనేజ్మెంట్ అంతా కూడా కేరళ గవర్నమెంట్ని కంట్రోల్ చేసుకోమని చెప్పింది. ఎప్పుడైతే ఆ జడ్జిమెంట్ ఇచ్చిందో అప్పుడు రాయల్ ఫ్యామిలీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఎప్పుడైతే రాయల్ ఫ్యామిలీ మార్తాండవర్మ ఫ్యామిలీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారో ద సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. స్టేస్ ది హైకోర్టు వెర్డిక్ట్ అండ్ అపాయింట్స్ ది ఏ టీమ్ ఆఫ్ అబ్జర్వర్స్ టు టేక్ ఏ డీటెయిల్డ్ ఇన్వెంటరీ ఆఫ్ ది ఆర్టికల్స్ వాల్యుబుల్స్ ఆర్నమెంట్స్ ఇన్ కలారాస్ వ్యాలెట్స్. కలారాస్ అంటే నేలమాలిగాస్. ఆన్ ఏ స్పెషల్ లీవ్ పిటిషన్ మోడ్ బై ఉత్తరాడన్ తిరునల్ మార్తాండవర్మ. సో ఇక్కడ చూస్తే ఈయన వ్యాధిగ్రస్తులే ఉన్నాడు, ఇంకా చనిపోలేదు. ఆయన ఫిల్ చేశాడు సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు ఏం చేసింది, కేరళ ఇచ్చిన జడ్జిమెంట్ని, అంటే కేరళ గవర్నమెంట్ కంట్రోల్ చేసుకోవాలి దేవాలయాన్ని, అది స్టే ఆర్డర్ ఇచ్చింది. స్టే ఆర్డర్ ఇచ్చి అసలు ఎన్ని ఉన్నాయి నేలమాలిక, అసలు ఎన్ని ఉన్నాయి, దేంట్లో ఏమి ఉన్నాయి, ఆర్నమెంట్స్ ఉన్నాయి, రోడ్ అంత లెక్క కట్టమని చెప్పింది అనమాట. ఆ తర్వాత 8/7/2011లో ఏం చేసింది, ద కోర్ట్ ఆర్డర్స్ దట్ ఓపెనింగ్ ఆఫ్ వ్యాలెట్స్ ఏ అండ్ బి కెప్ట్ ఇన్ అబియన్స్ అంటిల్ ది ఫర్దర్ ఆర్డర్స్. అంటే ఆ నేలమాలిక అసలు ఎక్కువ సంపదను భావిస్తున్న ఏ బి, అంటే హెచ్ వరకు ఉన్నాయి, ABCDEF GH వరకు కూడా ఉన్నాయి, దాంట్లో ఏబిలోనే ఎక్కువ సంపద ఉందట, అందుకని అవి ఓపెన్ చేయమని చెప్పింది. ఆ తర్వాత 21/7/2011 చూద్దాం, సుప్రీంకోర్టు డైరెక్ట్ టు కాన్స్టిట్యూట్ ఏ ఎక్స్పర్ట్ కమిటీ
to advise regarding inventory conservation and security and give an opinion whether it is necessary to open wallet B. Adi ee wallet B lo nagabandham undan cheppanu meeku already ippudu adi after open cheyadam avasarama ee deeniki security ela istunnaru ee vidhanga undi ane dani meeda supreme court oka expert committee ni manaki emman cheppindi. So idi aa tarvata mana parinamalu chuste 22/9/2011 Supreme Court examines the interim report of the expert committee. A committee report ichindi. Ala tarvata Supreme Court em chestundi 23/8/2012 lo Supreme Court appoints a senior counsel Gopal Subramanyam. Idi chala Gopal Subramanyam as a amicus curiae in the case. Amicus curiae ante madhyavartiga anamata. Aa deva temple ki ni Supreme Court ki madhyalo amicus curiae Subramanyam anamata. Okay. ఆ తర్వాత ఉత్తరాడం తిరునాల్ మార్తాండ వర్మ పాసెస్ ఇవి 2013లో చనిపోయారు పాపం 2010 నుంచి ఆయన బెడ్ మీద ఉన్నారు 2013లో ఉత్తరాడం తిరునాల్ మార్తాండ వర్మ చనిపోయారు ఆయన 6/12/2013లో ఆ తర్వాత 15/4/2014లో అమికస్ క్యూరీ సబ్మిట్స్ హిస్ రిపోర్ట్ 574 పేజెస్ ఆ రిపోర్ట్ సబ్మిట్ చేశారు సుబ్రహ్మణ్యం గోపాల్ సుబ్రహ్మణ్యం ఈయన సుప్రీం కోర్టు రిపోర్ట్ సబ్మిట్ చేశాడు ఆ తర్వాత 24/4/2014 లో ద కోర్ట్ అపాయింట్స్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ హెడెడ్ బై డిస్ట్రిక్ట్ జడ్జ్ తిరువనంతపురం టు మేనేజ్ ది టెంపుల్ అప్పట్లో ఇందిరా డిస్ట్రిక్ట్ జడ్జ్ తిరువనంతపురం ఇందిరా ఉండేది ఆమె లేడీ ఆమెని అదే ఒక కమిటీ అపాయింట్ చేశారు దీంట్లో మనకి ముఖ్యంగా కమిటీలో డిస్ట్రిక్ట్ జడ్జ్ టు మెంబర్స్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ మొత్తం 5 మెంబర్స్ ఉంటారు దీంట్లో ఒక కమిటీ ఏర్పాటు చేశారు తర్వాత 27/11/2014 లో ద కోర్ట్ యాక్సెప్ట్స్ సమ్ ఆఫ్ ది రికమెండేషన్స్ బై ది అమికస్ క్యూరీ ఎవరైతే సుబ్రహ్మణ్యం ఉన్నారో ఆయన సబ్మిట్ చేస్తున్న రిపోర్ట్స్ని యాక్సెప్ట్ చేసింది ఆ తర్వాత ఏం జరిగింది జనవరి ఏప్రిల్ 2019లో కేస్ కమ్స్ అప్ బిఫోర్ ది సుప్రీం కోర్ట్ బెంచ్ కంప్రైజింగ్ జస్టిస్ యుయు లలిత్ అండ్ ఇందిరా మల్హోత్రా ఫర్ ఫైనల్ హియరింగ్ ఇది యుయు లలిత్ అండ్ ఇందిరా ఇందు మల్హోత్రా యుయు లలిత్ ఇందు మల్హోత్రా వీరిద్దరు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చిన హిస్టారికల్ జడ్జిమెంట్ వీళ్ళిద్దరే ఇందు మల్హోత్రా యుయు లలిత్ తర్వాత 10/4/2019 సుప్రీంకోర్టు కన్క్లూడ్స్ ది హియరింగ్ అండ్ రిజర్వ్స్ ఇట్స్ జడ్జిమెంట్ లాస్ట్ ఇయరే అన్ని విన్నది తర్వాత ఈ సంవత్సరం 13/7/2020 సుప్రీంకోర్టు అపోహోల్స్ ది రైట్ ఆఫ్ ది రాయల్ ఫ్యామిలీ ఎస్ట్రైల్ ట్రావెన్ కోర్ట్ టు మేనేజ్ ది డైటీ రిస్ ప్రాపర్టీ ఆది లాస్ట్కి ఈయన ఎవరైతే పిటిషన్ వేశారో మార్తాండ వర్మ ఆ పిటిషన్ నెగ్గింది అంటే ఈ టెంపుల్ బాధ్యత ఎవరు చూసుకోవాలి మార్తాండ వర్మ ఫ్యామిలీనే రాయల్ ఫ్యామిలీనే నాట్ కేరళ స్టేట్ గవర్నమెంట్ కేరళ స్టేట్ గవర్నమెంట్ చూసుకోవాలని 2011లో ఇచ్చిన తీర్పుని 2020లో సుప్రీంకోర్టు కొట్టేసింది ఇప్పుడు రాయల్ ఫ్యామిలీయే చూసుకోవాలి ట్రస్టీ అంతా కూడా మేనేజ్మెంట్ అంతా కూడా రాయల్ ఫ్యామిలీనే ఇది దీని యొక్క దీంట్లో మనకి జడ్జిమెంట్ ఇచ్చింది ఏ రోజు 13/7 దాంట్లో జడ్జిమెంట్ ఇచ్చింది యుయు లలిత్ ఇందు మల్హోత్రా హై కేరళ హైకోర్టు ఎప్పుడు ఇచ్చింది ఎవరు అమికస్ క్యూరీ గోపాల్ సుబ్రహ్మణ్యం అది ఇవి మనకి ఎగ్జామ్లో అడుగుతాడు అలాగే మనకి ఉత్తరాడం తిరునాల్ మార్తాండ వర్మ ఈయన పిటిషన్ ఆయన చనిపోయారు 2013లోని ట్రావెన్కోర్ కింగ్స్ వాళ్ళు విష్ణు టెంపుల్ అది రిచెస్ట్ టెంపుల్ అది వరల్డ్లో చేరా అండ్ ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ చేరా ఆర్కిటెక్చర్ ద్రవిడ్ గోపుర విమాన మండపాస్ ఇన్ స్పెషాలిటీ అప్పట్లో ఈ దండయాత్ర నుంచి రక్షించుకోవడం కోసం సంపద అంతా కూడా పెట్టారు అయితే ఏం ఓపెన్ చేశారు 1,00,000 కోట్ల పైనే సంపద దొరికింది ఆరు మనకి చూస్తే 60,000 పైన స్టోన్స్ దొరికాయి 800 కేజీల బంగారం దొరికింది కాయిన్స్ ఉన్నాయి 1,00,000 కోట్ల పైనే బి తెరవాలి ఇంకా తెరవలేదు బికాజ్ ఆఫ్ నాగబంధం మీకు చెప్పి చూపించాను ఆల్రెడీ సో ఇది దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఓకే మనకి కొత్తగా కన్స్యూమర్ యాక్ట్ 2019 అమల్లోకి వస్తుంది ఇంతకుముందు మనకి 1986 ఉండేది అది ఎప్పుడో 1986 ఓల్డ్ యాక్ట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986ని అమెండ్ చేసింది మోడీ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ అమెండ్ చేసింది ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది రీసెంట్గా సో అందువల్ల మన న్యూస్లోకి వచ్చింది 3-4 డేస్ బ్యాక్ న్యూస్లోకి వచ్చింది ఇది అంతా కూడా కొత్తగా ఈ సంవత్సరం నుంచి కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అంతకుముందు 1986లో చేశారు ఇప్పుడు 2019 అనమాట దీంట్లో మనం చూస్తే ఇట్ ఇన్క్లూడ్స్ సమ్ న్యూ ప్రొవిజన్స్ కొత్త ప్రొవిజన్స్ పెట్టారు దాంట్లో న్యూ డెఫినేషన్ ఆఫ్ కన్స్యూమర్ ఇన్క్లూడ్స్ ఆన్లైన్ పర్చేసింగ్ ఇంతకుముందు ఆన్లైన్ పర్చేసింగ్ ఆ యాక్ట్లో లేదు మోసపోతే మనమే మోసపోవాలి
ఆన్లైన్లో ఏదైనా ఇచ్చినప్పుడు ఆ వస్తువు ఇంటికి వచ్చి దాంట్లో ఓపెన్ చేసినప్పుడు ఏమీ లేకపోతే మనమే మోసపోవాలి. కానీ ఇప్పుడు అలా కాదు, ఆన్లైన్ పర్చేసింగ్ కూడా ఈ కొత్త యాక్ట్లో పెట్టారు. పాత యాక్ట్లో లేదు అది. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఎగ్జామ్లో. సో న్యూ డెఫినేషన్ ఆఫ్ కన్స్యూమర్ ఇన్క్లూడ్స్ ఆన్లైన్ పర్చేసింగ్, ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా ఈ యొక్క చట్ట పరిధిలోకి వస్తారు, సెల్లర్స్ బయర్స్ ఇద్దరు కూడా. అలాగే డెఫినేషన్ ఆఫ్ గూడ్స్ ఇన్క్లూడ్ ఫుడ్, అంటే ఫుడ్ ఆర్డర్ ఇచ్చినా కూడా మీరు, ఇంతకుముందు ఫుడ్ అనేది కన్స్యూమర్ ర్యాంక్లో లేదు అది, ఇప్పుడు ఫుడ్ కూడా వచ్చింది, ఆన్లైన్ పర్చేసింగ్ వచ్చింది, కొత్తగా ఫుడ్ కూడా వచ్చింది. అలాగే ప్రొవిజన్స్ కవరింగ్ ఎండోర్స్మెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, దీంట్లో ప్రొవిజన్స్ అని పెట్టి కొత్తగా ఏం చేర్చారు, గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్నీ చేర్చారు. డెఫినేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సర్వీస్ ప్రొవైడర్స్, ఎలక్ట్రానిక్ సర్వీస్ ప్రొవైడర్స్ డెఫినేషన్ అంటే ఏంటి, వాటికి డెఫినేషన్ ఇచ్చారు. ఎలక్ట్రానిక్ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా ఈ చట్ట పరిధిలోకి వచ్చాయి, ఫుడ్ కూడా ఈ చట్ట పరిధిలోకి వచ్చింది, ఆయిల్ పర్చేసింగ్ కూడా ఈ చట్ట పరిధిలోకి వచ్చింది. అదేవిధంగా ప్రొవిజన్స్ ఫర్ ప్రొడక్ట్ లయబిలిటీ అండ్ ప్రొడక్ట్ లయబిలిటీ యాక్షన్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఇంతకుముందు ప్రొడక్ట్ లయబిలిటీ అనేది ఈ పాత చట్టంలో లేదు, కొత్త చట్టంలో చేర్చారు. ప్రొడక్ట్ లయబిలిటీ చేర్చారు, ఆయిల్ మన ఆన్లైన్ పర్చేసింగ్ చేర్చారు, ఫుడ్ ఐటమ్ చేర్చారు, ఎలక్ట్రానిక్ సర్వీస్ ప్రొవైడర్ చేర్చారు. సో ఇవన్నీ కూడా ఈ కొత్త చట్టంలో చేర్చారు. అలాగే వైడ్ డెఫినేషన్ ఆఫ్ అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్, అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ అంటే మోసపూరితమైన ప్రకటనలు. ఈ మోసపూరితమైన ప్రకటనల కోసం దీనికి కఠినంగా శిక్షించడం కోసం కొన్ని కంపెన్సేటరీ చట్టాలు కూడా తీసుకొచ్చారు, చెప్తాను అది కూడా. సో అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ని ఎలాబొరేట్ చేశారు, వైడ్ డెఫినేషన్ ఎలాబొరేట్ ఆల్రెడీ ఉంది దీంట్లో, బట్ ఎలాబొరేట్ చేశారు. సో ఇవి కొత్తగా మనకి తీసుకొచ్చిన ఈ చట్టంలో మెయిన్ అంశాలు, మీకు మెయిన్ అంశాలు చెప్పాను. ఇప్పుడు ఫుడ్ ఆర్టికల్స్ మన కొత్త చట్టంలో వస్తాయి, అదేవిధంగా మనకి ఆన్లైన్ పర్చేసింగ్, ప్రొడక్ట్ లయబిలిటీ, అలాగే అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్, అలాగే ఎలక్ట్రానిక్ ప్రొవైడర్స్, అదేవిధంగా ఎలక్ట్రానిక్ సర్వీస్ ప్రొవైడర్స్, ఇవన్నీ కూడా మనకి కొత్త చట్టంలో వచ్చాయి. మరి ఈ కొత్త చట్టంలో ఇవన్నీ చేర్చారు కదా, మరి ఏ విధంగా వీళ్ళు ముందుకు వెళ్తారు, ఈ సెటప్ ఎలా ఉంది అనేది చూద్దాం. పాతదానికి కొత్తదానికి తేడా ఏంటి, పాతది ఎలా ఉంది కొత్తది ఎలా ఉంది కొంచెం కంపేర్ చేసి చెప్తాం. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ డెఫినెట్లీకి వచ్చింది దీని మీద, నో డౌట్ ఎట్ ఆల్. ఆల్ ఇటు గ్రూప్ 1 గ్రూప్ 2 సివిల్స్ ఈ మూడింటి నుంచి, అదేవిధంగా వేరే వాటిలో అయితే కొత్త చట్టం ఇస్తారు, పాతది ఎప్పుడు కొత్తది ఎప్పుడు, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఇది బిల్ అంటున్నాడు, ఇది యాక్ట్ అయిపోయింది ఆల్రెడీ 2019. తేడా ఏంటి అంటే మనకి రెగ్యులేటర్, నో సెంట్రల్ రెగ్యులేటర్, ఒక రెగ్యులేటరీ బాడీ ఏమి లేదు, కానీ కొత్తగా ఆ రెగ్యులేటరీ బాడీ తీర్చారు, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ సిసిపిఏ. దీని డ్యూటీస్ కూడా చెప్తాను, చాలా ఇంపార్టెంట్. సిసిపిఏ అంటారు అంటే ఒక రెగ్యులేటరీ, ట్రాయ్ ఎలాగో టెలికామ్ రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా, సెయిల్ ఎలాగో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఐఆర్డిఏ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ, అలా సెయిలు, ట్రాయ్, ఎన్ఎండిసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అట్లా మనకు ఒక అథారిటీ అనమాట. కన్స్యూమర్ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ సిసిపిఏ, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ 86 లేదు, 2019 బిల్లులోనే పెట్టారు, యాక్ట్ అయిపోయింది కూడా అది. సో అది తేడా అనమాట. అలాగే ఫిల్లింగ్ ఆఫ్ కంప్లైంట్, కంప్లైంట్ ఎలా ఫిల్ చేయాలి, 86 ఏ కంప్లైంట్ నీడ్స్ టు బి ఫిల్డ్ ఇన్ ది కన్స్యూమర్ కోర్ట్ అండర్ హోమ్ జ్యూరిడిక్షన్ ఆఫ్ ది సెల్లర్ ఫాల్స్ అండర్, అంటే వస్తువుని నువ్వు ఏ ప్రాంతంలో కొన్నావు ఆ ప్రాంతంలో మాత్రమే నువ్వు కన్స్యూమర్ కోర్టులోకి వెళ్ళి ఫిల్ చేయాలి. అక్కడ పోయి సో ఆ వస్తువు ఢిల్లీ కొన్నావు, హైదరాబాద్ వస్తువు ఢిల్లీలో కొంటే ఢిల్లీలో ఫిల్ చేయాలి పోయి నువ్వు. ఇక్కడ అలా కాదు, కోర్సు ఇక్కడ చూస్తే మనకి కంప్లైంట్, ఏ కంప్లైంట్ కెన్ బి ఫిల్డ్ ఫ్రమ్ ఎనీవేర్ ఆర్ ఫ్రమ్ వేర్ ద కన్స్యూమర్ రిసైడ్స్, అది ఇక్కడ బాగుంటుంది. ఇప్పుడు ఒక హైదరాబాద్ వ్యక్తి ఢిల్లీ నుంచి ఒక టీవీ కొన్నాడు, టీవీకి వచ్చి హైదరాబాద్ తీసుకొచ్చాడు, కానీ పోయింది అది. ఇప్పుడు హైదరాబాద్లో ఫిల్ చేయొచ్చు, కానీ ఎర్లియర్ చట్టంలో ఢిల్లీ పోయి చేయాలి. సో ఆ విధంగా మనకి ఎక్కడైతే ఆ యొక్క వినియోగదారుడు ఉన్నాడో అక్కడ, లేదా ఎక్కడైనా ఆయన ఇష్టం, లేదా మనకి ఆయన నివసించే ప్రాంతంలో చేయొచ్చు. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దిస్ పాయింట్ ఈజ్ నో వెరీ ఇంపార్టెంట్. ఒకటేమో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ ఎలాగో, అలాగే కన్స్యూమర్ రెగ్యులేటరీ వచ్చింది, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఒక రెగ్యులేటరీ పెట్టారనమాట. రెండవది ఆ వినియోగదారుడుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, ఆయన ఎక్కడ ఉంటే ఆ ప్రాంతంలో మనకి వెళ్ళి ఫైల్ చేయొచ్చు. అయితే మీడియేషన్, ఇంతకుముందు నో ప్రొవిజన్, ఇప్పుడు
courts can work towards the settlement through the mediation cells. అంటే ఒక మీడియేషన్ సెల్స్ ఏర్పాటు చేసి కొత్త చట్టాలు ఎందుకంటే వస్తువు అమ్మాడు అది చెడిపోయింది ఇమీడియేషన్లు ఇద్దరికి మధ్య మళ్ళీ టైం వేస్ట్ కాకుండా నష్టపోకుండా ఇద్దరు ఇదివరకు అది లేదనమాట ఇది మీడియేషన్ ఉంది అది అలాగే జ్యురిడిక్షన్ ది జ్యురిడిక్షన్ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్ వాజ్ కంప్లైంట్స్ వర్త్ రూపీస్ 20 lakhs ఇదివరకు 20 లక్షల రూపాయలు వరకు అయితే మనకి డిస్టిక్ లెవెల్లో దీంట్లో మనకి 3 ఉంటాయి ఇవి చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ లాస్ట్ టీఎస్పిఎస్సీలో కూడా అడిగాడు లాస్ట్ టైం ఇక్కడ చూస్తే మనకి డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కోర్ట్స్ స్టేట్ కన్స్యూమర్ కోర్ట్స్ సెంట్రల్ కన్స్యూమర్ కోర్ట్స్ వీడేమంటున్నాడు అంటే 3 లెవెల్లో ఉంటాయి 3 లెవెల్స్లో ఉంటాయి డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కోర్టు స్టేట్ కన్స్యూమర్ కోర్టు సెంట్రల్ కన్స్యూమర్ కోర్టు ప్యారలల్గా వినియోగదారు హక్కుల కోర్టు అనమాట అయితే ఇది 20 లక్షలు వర్త్ అయితేనే లోపు ఉంటేనే డిస్ట్రిక్ట్ కోర్టుకు వెళ్ళాలి లోపు అయితే ఇప్పుడు ఏం చేశారు అది 1 crore పెంచారు అంటే డిస్ట్రిక్ట్ 1 crore స్టేట్ అప్ టు 10 crores సెంట్రల్ అబౌ 10 crores ఇది ఇంపార్టెంట్ ఇప్పుడు ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు పెంచారనమాట డిస్ట్రిక్ట్ 1 crore స్టేట్ 10 crores వరకు ఉంటే కేసును టికప్ చేస్తుంది సెంట్రల్ అబౌ 10 crores 10 crore పైన పెద్ద మిషనరీ కొన్నాడు పోయింది మరి ఏం చేయాలి అది వినియోగదారుల హక్కుల ఫోరంకి వెళ్తాడు అది ఫోరం అంటే కోర్టు లాంటిది ఓకే అది ఇక్కడ 1 crore వరకు డిస్ట్రిక్ట్ అప్ టు 10 crores స్టేట్ అబౌట్ 10 crores సెంట్రల్ అదేవిధంగా ప్రొడక్ట్ లయబిలిటీ నో ప్రొవిజన్ కొత్తగా పెట్టారు ప్రొవిజన్ అది అదేవిధంగా ఈ కామర్స్ ఇంతకుముందు లేదు ఎందుకంటే అప్పట్లో ఈ కామర్స్ ఇవన్నీ లేవు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇవన్నీ లేవు కదా ఈ నో ప్రొవిజన్ ప్రజెంట్ ఈ కామర్స్ ప్రొవిజన్ ఉంది ట్రాన్సాక్షన్ కమ్ అండర్ ది ప్రొవిజన్ ఆఫ్ ఇన్వాల్వింగ్ డైరెక్ట్ సేల్స్ ఈ కామర్స్ అంతా కూడా దీనికి ఎందుకు వచ్చేస్తుంది అలాగే వీడియో కాన్ఫరెన్స్ నో ప్రొవిజన్ ప్రజెంట్ కన్స్యూమర్స్ కెన్ సీక్ హీరింగ్ త్రూ వీడియో కాన్ఫరెన్స్ ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ కూడా ఉంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా కన్స్యూమర్ యొక్క బాధలు వినొచ్చు ఇవి ముఖ్యంగా కొత్త చట్టము పాత చట్టము కొత్త చట్టంలో మనం చూస్తే ఇది మనకి ఈ అమౌంట్ పెంచారు ఇంతకుముందు 20 lakhs డిస్ట్రిక్ట్లో ఇప్పుడు 1 crore వరకు పెంచారు సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అలాగే ఒక కొత్త రెగ్యులేటరీ బాడీ తీసుకొచ్చారు సిసిపిఏ ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఓకే ఈ ఫంక్షన్ ఆఫ్ సిసిపిఏ అంటే సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ సిసిపిఏ ఈ ఏంటి అంటే ఈ యొక్క ఫంక్షన్స్ దీంట్లో ఇష్యూ డైరెక్షన్ టు ది కన్సర్న్ ట్రేడర్ మ్యానుఫ్యాక్చర్ ఎండోర్సర్ అడ్వర్టైజర్ పబ్లిషర్ టు ఎయిదర్ డిస్కంటిన్యూ ఆర్ ఏ ఫాల్స్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ ఆర్ మోడిఫైడ్ ఏదైనా మ్యానుఫ్యాక్చర్ కానీ ఏదైనా ఒక ప్రొడక్ట్ ఎగ్జాంపుల్ ఫెయిర్ అండ్ లవ్లీ తీసుకోండి ఫెయిర్ అండ్ లవ్లీ తీసుకుంటే ఆ ఫెయిర్ అండ్ లవ్లీ 3 packets 5 rupees into 5 rupees into 5 rupees 3 varals రాస్తే ఫేస్ నల్లగా ఉన్న తెల్లగా అవుతుంది అంటున్నాడు దాన్ని అది సైంటిఫిక్గా లేకపోతే అది మిస్లీడ్ చేస్తున్నారు కాబట్టి అడ్వర్టైజ్మెంట్ని మోడిఫై చేయమని చెప్తుంది అనమాట అది అంటే శాస్త్రీయమైన పద్ధతిలో అడ్వర్టైజ్మెంట్ లేకపోతే ఆ ప్రొడక్ట్లో ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్ అయి ఉంటే దాన్ని మోడిఫై చేసుకోండి తస్మాత్ జాగ్రత్తని హెచ్చరిస్తుంది అది అలాగే ఇష్యూ సేఫ్టీ నోటీస్ టు కన్స్యూమర్ అగెనిస్ట్ అన్సేఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కొన్ని అన్సేఫ్ గూడ్స్ సర్వీసెస్ ఉన్నాయి చాలా ప్రమాదం ఇప్పుడు హెల్మెట్స్ ఉన్నాయి హెల్మెట్స్ మనకి రోడ్డు ప్రమాదాన్ని రక్షించడం కోసం కానీ అవి అలా లేవు కాబట్టి హెచ్చరిస్తుంది అనమాట సేఫ్ కాదు అన్సేఫ్ జాగ్రత్తగా ఉండండి మీరు ఇతర చేసుకోండి అని చెప్తుంది లేకపోతే అలాగే ఇన్వెస్టిగేట్ వైలేషన్స్ ఆఫ్ కన్స్యూమర్ రైట్స్ అండ్ పర్స్యూ ప్రాసిక్యూషన్స్ ఇన్ ది అప్రోప్రియేట్ ఫోరం సో ఏదైతే సంస్థలు ట్రేడర్స్ లేదా ఏదైనా కంపెనీస్ ఆ వైలేషన్ చేస్తున్నాయో వాటికి హెచ్చరిస్తుంది అనమాట కాపాడుతుంది రైట్స్ ఇంపోజ్ పెనాల్టీస్ కూడా ఎవరైనా మనకి అది కేసు ప్రూవ్ అయితే ఆ పెనాల్టీస్ కూడా వేస్తుంది అవి కూడా చెప్తారు మీకు అంటే పాస్ ఆర్డర్ టు రీకాల్ గూడ్స్ సర్వీసెస్ దట్ ఆర్ హజార్డస్ అదేవిధంగా రీఎంబర్స్ ది ప్రైస్ పై అండ్ డిస్కంటిన్యూ ది అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ డిఫైన్డ్ ఇన్ దిస్ యాక్ట్ ఎవరైనా ప్రమాదకరంగా మారినా ఆ వస్తువులు ప్రమాదకరంగా ఉన్నా మళ్ళీ డబ్బులు ఇచ్చి వాటికి ఇప్పుడు సపోజ్ సెల్ ఫోన్స్ ఉన్నాయి కొన్నాం ఛార్జింగ్ పెట్టండి పేలిపోయింది అలాంటి సందర్భంలో ఈ పాయింట్ పెట్టారనమాట సో పాస్ ఆర్డర్ టు రీకాల్ గూడ్స్ విత్డ్రాయల్ సర్వీసెస్ మీరు అది వద్దు ప్రొడక్ట్ వద్దు ఆ సెల్ ఫోన్ నెంబర్ తీసేసేయండి మొత్తం ఆ సెల్ ఫోన్లు అన్నీ కూడా తీసి ఆ బ్యాచ్ అమ్మొద్దు అని చెప్పడం హజార్డస్ రీఎంబర్స్ ది ప్రైస్ పై రీఎంబర్స్ చేయాలి మళ్ళీ అదేవిధంగా అండ్ డిస్కంటిన్యూ అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ యాజ్ డిఫైన్ ఇన్ దిస్ యాక్ట్ ఓకే అదేవిధంగా ఆ రైట్స్ అండర్ ది న్యూ యాక్ట్ ఇది ఇంతకుముందు చెప్పిందా మీకు రైట్ టు బి ప్రొటెక్టెడ్ అగెనిస్ట్ ది మార్కెటింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ ఆర్ హజార్డస్ టు లైఫ్ అండ్ ప్రాపర్టీ సో మనకి ప్రమాదకరంగా మారిన వాటిని బ్యాన్ చేయడం
వాటి నుంచి రక్షణ కల్పించడం, రైట్ టు సీక్ రిడ్రెస్సల్ అగెన్స్ట్ ది అన్ఫెయిర్ ట్రేడ్ రిసెసివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్, తప్పుడు ప్రకటనలు, తప్పుడు వార్తలు, తప్పుడు యొక్క ప్రచారాలు చేస్తే వాటిని నిరోధించడం, రైట్ టు సీక్ జస్టిస్ ఇన్ ఏ టైం బౌండెడ్ మేనర్, త్వరితగతిన న్యాయం చేయడం ఆ కస్టమ్ వినియోగదారుడికి, రైట్ టు బి ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ది క్వాలిటీ, క్వాంటిటీ, ప్రొటెన్సీ, ప్యూరిటీ, స్టాండర్డ్ అండ్ ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్, ఆ వస్తువు మీద క్వాలిటీ, క్వాంటిటీ, అది ఎంత ఉంది, ఏంటి, ప్రైస్ ఎంత, అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. బిస్కెట్ ప్యాకెట్ కొన్నా, ఒక ఆయిల్ ప్యాకెట్ కొన్నా, ఏం కొన్నా కూడా అంతా కూడా. రైట్ టు బి అష్యూర్డ్ ఆఫ్ యాక్సెస్ టు వెరైటీ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆఫ్ కంపిటేటివ్ ప్రైసెస్. సో రైట్ టు బి అష్యూర్డ్ ఆఫ్ యాక్సెస్ టు వెరైటీ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ అట్ కంప్లీట్ ప్రైసెస్. ఏవైతే వస్తువులు ఉన్నాయో, రకరకాల వస్తువులు వస్తున్నాయి మార్కెట్లకు, అవన్నీ కూడా వినియోగదారుడికి ఏ వెరైటీ వస్తువన్నా కూడా మనకి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో, ఈ కాంపిటేటివ్నెస్లో వాళ్ళకి ఎటువంటి వేరియేషన్ లేకుండా అవన్నీ కూడా చక్కగా ముద్రించాలి ఆ ప్యాకెట్ మీద. ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి, మీకు కొన్ని ఇంపార్టెంట్ చెప్పాను. అది సిసిపిఏ మనకి యొక్క ఫంక్షన్స్ అన్నమాట. అంటే ఎటు చూసినది అంతా కూడా వినియోగదారుడికి ఫేవర్గా ఉంది. అంటే చీటింగ్ మోసాలు చేస్తున్నారు, ఇప్పుడు పోయిన వస్తువులు అంటే కడుతున్నారు, ఆన్లైన్లో బుక్ చేస్తే అది ఇంటికి నాణ్యమైన వస్తువు వస్తుందో లేదో కూడా తెలియదు. ఇవన్నీ ఈ కామర్స్కి సంబంధించి, ఆ వినియోగదారుడికి సంబంధించి ఇవన్నీ కూడా ప్రొటెక్షన్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు పెనాల్టీ చూద్దాం. అప్పుడు డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ లెవెల్ చూస్తే మినిమం 25,000 రూపీస్ నుంచి 10 lakhs వరకు ఇంపోజ్ చేయొచ్చు, అలాగే 3 to 4 years జైల్, 3 నుంచి 4 సంవత్సరాలు జైలు. అదేవిధంగా సెంట్రల్ లెవెల్ అయితే 6 నెలల జైలు, 20 lakhs ఇంపోజ్ చేయొచ్చు. ఇది సెంట్రల్కి. అన్ఫెయిర్ అడ్వర్టైజ్మెంట్ అంటే మోసపూరిత ప్రకటనలు రియల్ ఎస్టేట్లో కానీ అక్కడ కానీ ఏదైనా ఒక వస్తువు కానీ ఏదైనా కూడా 2 years జైలు, 1 lakh fine. పదే పదే అదే సంస్థ మళ్ళా చేస్తుంటే అదే తప్పని, 5 years 50 lakhs. ఒక మోసపూరితమైన ప్రకటన ఇస్తే, వాట్ ఎవర్ ఇట్ మే బి, రియల్ ఎస్టేట్ ఆర్ గూడ్స్ ఆర్ ఫేర్ అండ్ లవ్లీ ఆర్ ఫేర్ ఎవరు, ఏదైనా ఆయిల్ కంపెనీస్ ఏదైనా కూడా చూస్తే, మీకు సేమ్ అదే తప్పును చేస్తూ ఉంటే ఒకసారి ఇంపోజ్ చేసిన తర్వాత మళ్ళీ 5 years 50 lakhs ఇంపోజ్ చేస్తారు. ఓకేనా? సో అదేవిధంగా కల్తీ ఈ మధ్యకాలంలో అంతా ఫేక్ గూడ్స్ వచ్చేసి కల్తీ వాటికి కూడా చాలా సివియర్ యాక్షన్ తీసుకున్నారు దీంట్లో. అవేంటి చూద్దాం. దాని ఇంపాక్ట్ ఒకవేళ ఎలా ఉంటుంది, వితౌట్ వూన్స్ అంటే ఆ ఫేక్ గూడ్స్ అవ్వడం వల్ల అంటే గాయాలు కాకపోతే 6 months 1 lakh fine వేస్తారు. ఒకవేళ గాయాలైతే విత్ వూన్స్ 1 year 3 lakhs fine వేస్తారు. సివియర్ గాయాలు తగిలితే తీవ్రమే 7 సంవత్సరాలు 5 lakhs fine వేస్తారు. ఇఫ్ డైడ్ ఆ ఫేక్ గూడ్స్ వల్ల ఆ వ్యక్తి చనిపోతే, ఇప్పుడు ఎగ్జాంపుల్ సెల్ ఫోన్ ఉంది, పగిలింది, ఛార్జ్ పెడుతుంది, పేలిపోయి చనిపోయిండు, అప్పుడు ఇఫ్ డైడ్ 7 to 20 years 10 lakhs. సో ఇది అంటే 20 ఇయర్స్ అంటే లైఫ్ అన్నట్టే. ఇది మనకి ముఖ్యంగా పెనాల్టీ, ఎంత సివియర్గా ఉంది చూడండి. అందుకనే వినియోగదారుల యొక్క డబ్బులను కాపాడడం, వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడం కోసం ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్లు, ట్రేడర్స్ ఉంటారో, సెల్లర్స్ ఉంటారో, ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకుని క్వాలిటీ ఆఫ్ గూడ్స్ని వాళ్ళు ఉత్పత్తి చేయాలి. తద్వారా ఏమవుతుందంటే వాళ్ళకు మంచి నా పేరు వస్తుంది, వినియోగదారుడు నష్టపోకుండా ఉంటాడు. సో వినియోగదారుడు మంచిగా ఉండాలి, అదేవిధంగా ట్రేడరు, అదేవిధంగా సెల్లరు, లేదంటే మనకి మ్యానుఫ్యాక్చరర్ వీళ్ళందరూ కూడా బాగుండాలి. కాబట్టి ఈ చట్ట పరిధిలో అందరూ వస్తారు ఇప్పుడు. ఓకే, సో ఇది కొత్త చట్టం అమ్మ, కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. ఓకే, యాక్ట్ కార్డ్స్ అంటే ఈ మధ్య చాలా పాపులర్ అవుతుంది, అవుతుంది కూడా ఇక ఫ్యూచర్లో. ఎందుకంటే అమెరికా ఈ కరోనా వైరస్ రాకముందు నుంచే, అంటే 2016 నుంచే చైనా మీద, చైనా ఆధిపత్యానికి ఆసియా ఖండంలో చెక్ పెడదామని చెప్పి చైనాని అనేక రకాలుగా ఓపెన్గానే ట్రంప్ దూషించడం జరిగింది, మనం చూసాం. ఆ తర్వాత మళ్ళీ కరోనా ఎఫెక్ట్ రోజు తిడుతున్నాడు చైనాని, కరోనా ఎఫెక్ట్ తర్వాత మీరే కారణం ప్రపంచాన్ని నాశనం చేశారని. సరే, అది వాస్తవం అయినప్పటికీ అంతకుముందు నుంచి కూడా ఫైట్ జరుగుతూనే ఉంది. ఈ ఈ ఈ యొక్క ఎపిసోడ్లో మన ఇండియా పాత్ర చూసుకుంటే, ఇక్కడ కార్డ్స్ కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్టైజ్ త్రూ శాంక్షన్ యాక్ట్, అంటే అమెరికాకి వ్యతిరేకంగా కొన్ని దేశాలను చేర్చి కార్డ్స్ పరిధిలో తీసుకొచ్చారు. ఆ దేశం నుంచి కూడా అమెరికాకి ఫైనాన్షియల్ పొందే ఏ దేశం కూడా ఆ దేశాలతోటి ఇంపోర్ట్స్ చేయకూడదు అనమాట. అయితే దాంట్లో ముఖ్యంగా మనకి ట్రంప్ మన ఇండియా కూడా ఆ మధ్య ఒక అల్టిమేటం ఇచ్చాడనమాట. ఇరాన్ నుంచి మీరు
ఈ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకోవద్దని ఇరాన్ నుంచి. మనం ఎక్కువగా మన సౌదీ అరేబియా తర్వాత ఇరాన్ నుంచే చేసుకుంటున్నాం చూడండి. సో ఇరాన్ నుంచి, ఎందుకంటే కార్డ్స్ అపరాధంలో ఇరాన్ కూడా తీసుకొచ్చాడు, ఈ కార్డ్స్ అపరాధంలో ఇరాన్ కూడా తీసుకొచ్చాడు అనమాట. ఇప్పుడు ఇండియా ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఈ యొక్క అమెరికా ఏం చేసిందట, ఇంతకుముందేమో ఆయిల్ రిజర్వ్స్, ఆయిల్ యొక్క ప్రొడక్షన్ అమెరికాలో తక్కువ కాబట్టి ఈ గల్ఫ్ దేశాల మీద, ఇరాన్ మీద, ఇరాక్ మీద అన్నింటి మీద ఆధారపడింది. ఇప్పుడు ఆయిల్ కోసం కదా ఇరాక్ నాశనం చేసింది సద్దా హుస్సేన్ని. అయితే ఇప్పుడు ఈ అమెరికాలో ఆయిల్ ఉత్పత్తి పెరిగింది, ఇక గల్ఫ్ దేశాలు అవసరం లేదు కాబట్టి దాంట్లో ముఖ్యంగా ఇరాన్ తన మాట వినని ఇరాన్ని ఏం చేసి కార్సా చట్టంలా తీసుకొచ్చింది. అంటే ఆ దేశం నుంచి అమెరికా ద్వారా లబ్ధి పొందే ఏ దేశమో ఆ దేశాల నుంచి మేము చెప్పిన వాటి కట్టుబడి ఉండాలి, ఈ మిసైల్స్ కానీ లేకపోతే ఆయిల్ కానీ ఇంపోర్ట్ చేసుకోవద్దు. సో మనం చేస్తున్నది ఆ దేశం నుంచే కదా. ఇప్పుడు మనకి ఇరాన్కి మధ్య చహబార్ జహదేన్ అనే రైల్ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ అయింది. అప్పుడు మనకి చహబార్ పోర్ట్ కూడా అభివృద్ధి చేస్తా ఉన్నాం, రైల్ ప్రాజెక్ట్ కూడా, ఎందుకంటే పక్కన ఉన్న చైనా దృష్టిలో పెట్టుకుని ఓకే అని చెప్పింది 2016లో. కానీ ఈలోగా 40,000 కోట్ల డాలర్ల ప్రాజెక్టు చైనా ఈ మధ్య ఎత్తుకుపోయింది, ఎందుకంటే ఈ యొక్క ఇండియా అమెరికాకి దగ్గర అవుతుంది, ఇరాన్కి అది నచ్చలేదు. ఇప్పుడు ఇరాన్ని చైనా దగ్గర తీస్తుంది, వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారనమాట. సో మనం చేజార్చుకున్నాం అంటే ఒక విధంగా అమెరికా మనకి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చే ప్రెసిడెంట్ కూడా, పోటీలో ఉన్న ప్రెసిడెంట్ కూడా చెప్పాడు, జో బిడెన్, మేము ఇండియాకి సపోర్ట్ చేస్తామని. ఇప్పుడు ఈ బాగానే ఉంది, నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఏమవుతుంది అది చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనకి ఈ యొక్క అమెరికా తనకి అవసరం ఉన్నంతసేపు కూడా గల్ఫ్ దేశాలతోటి మంచిగా ఉంది, ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు ఇండియా కావాలి, ఎందుకంటే చైనాకి చెక్కి పెట్టాలంటే ఇండియాకి సపోర్ట్ చేయాలా, చేస్తుంది ఇప్పుడు అనమాట. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే ఇక్కడ చహబార్ ఇక్కడ పోర్ట్ అభివృద్ధి చేసి జహదేన్ వరకు రైలు వేరియాలి, ఇవి ఒప్పందం కుదిరింది. అంటే ఇప్పుడు ఇరాన్ ఏమంటుంది, మేమే ఇండివిజువల్గా చేపెడతాం ఇది, ఇండియా వచ్చి తర్వాత జాయిన్ అవుతుంది అంటుంది. మనం నిర్మించడం డైరెక్ట్గా అది వేరు, అది నిర్మిస్తే మనం జాయిన్ అవ్వడం ఏంది. ఇప్పుడు మాట మార్చింది ఇరాన్ అనమాట, అంటే మనం లేట్ చేయడం వల్ల 2016లో ఇనిషియేట్ చేసి ఉంటే ఇది వచ్చేది కాదు, మనం లేట్ చేసాం అనమాట. అది ఇప్పుడు ఇరాన్ ఇండియాకి సంబంధాలు ఏ విధంగా ఉంటాయనేది ఈ కార్సా ప్రజల్లోకి ఇరాన్ తేవడం వల్ల మనకి ఇప్పుడు ఫ్యూచర్లో ఏం జరుగుతుందో, మన మోడీ యొక్క వ్యూహం ఏంటనేది మనం వెయిట్ చూడవలసిందే. కాబట్టి ఈ కార్సా చట్టం అనేది ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది. చైనా 40,000 కోట్ల డాలర్స్ పెట్టుబడిని ఇరాన్లో పెడుతుంది, రెండు కూడా ఇనిషియేట్ చేస్తున్నాయి. అయితే ఇది క్యాన్సిల్ చేయలేదు, మేము ముందు చేపడుతున్నాం, ఇండియా తర్వాత వచ్చి జాయిన్ అవుతుందని ఇరాన్ చెబుతుంది అనమాట. ఏది ఏమైనప్పటికీ కూడా మనకి ఇప్పుడు అమెరికా మనకు సపోర్ట్ చేస్తుంది, తద్వారా చైనా ఏం చేస్తుంది, అమెరికాకి ఎగనిస్ట్ కూటమి అంతా కూడా మనకి వాళ్ళు నెమ్మదిగా డైవర్ట్ చేస్తున్నారు. ఇది ముఖ్యంగా మనకి కార్సా చట్టం ఈ మధ్య న్యూస్లోకి వచ్చింది. ఓకే, మన ఇండియాలో కొన్ని రూట్స్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు, దాంట్లో ముఖ్యంగా చూస్తే మనకి ప్రైవేట్ ట్రైన్స్ కాన్సెప్ట్, ఇది ఆల్రెడీ కొన్ని దేశాల్లో ఉంది. ఈ ప్రైవేట్ ట్రైన్స్ వల్ల 34,000 కోట్లు ఆదా అవుతుందిట, అన్నీ హైజీనిక్గా క్లీన్లీనెస్గా ఉంటాయట, స్టేషన్స్ అన్నీ కూడా, రైల్వే కోచెస్ కూడా. ఇనీషియల్గా 2023 నాటికి కొన్ని ట్రైన్స్ని ప్రైవేట్ పరం చేయాలనేది గవర్నమెంట్ సూచన, మోడీ గవర్నమెంట్. దాంట్లో 109 రూట్స్, 151 ట్రైన్స్, 12 క్లస్టర్స్లో ముందు ప్రైవేట్ పరం చేయాలి ఎప్పటికీ 2023 నాటికి. దాంట్లో చూస్తే ఇవి 12 క్లస్టర్స్. ఫస్ట్ చూడండి, న్యూఢిల్లీ టు న్యూ రిషికేష్, ఇండోర్ ఢిల్లీ, న్యూఢిల్లీ, వారణాసి, ఆనంద్ విహార్, దర్భాంగా, ఆనంద్ విహార్, బద్గాం, లక్నో ఢిల్లీ, ఢిల్లీ సబర్మతి, ఢిల్లీ ఉదయపూర్, ఢిల్లీ గౌహతి, ఆనంద్ విహార్, బరౌని, ఢిల్లీ పూణే, ఢిల్లీ కొత్తగూడెం, ఢిల్లీ జోధ్పూర్, ఢిల్లీ కొత్తగూడెం. సో ఇవి సౌత్ ఇండియాలో మనకి ఢిల్లీ కొత్తగూడెం ఒకటే ఉంది, క్లస్టర్ ఒకటే ఉంది. సో ఇవి ముఖ్యంగా 12 క్లస్టర్స్ 2023 ఏప్రిల్కి. దీనివల్ల ఎంత వస్తుందిట, 34,000 కోట్లు వస్తుందిట. అది అయితే కొన్ని రైల్వే కార్మిక సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఆ మధ్య మన వర్చువల్ మీటింగ్ ఒకటి జరిగింది కార్మిక, అన్ని కార్మిక 14 కార్మిక సంఘాలతోటి. వరల్డ్ మనకి ఎక్కువ బిగ్గెస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్లో రైల్వేస్ ఉంది కాబట్టి అవి వద్దని చెప్పాయి. ఇంకొక మీటింగ్ జరగవలసి ఉంది, పోస్ట్పోన్ చేశారు అవి.
అయితే ఈ కార్మిక సంఘాలు అన్ని ఏమంటున్నాయంటే మాకొద్దు ప్రైవేట్ పాలన చేయొద్దు రూట్స్ అని కూడా అని చెప్పి అయితే గవర్నమెంట్ ఏమనుకుంది ఏమంటుందంటే 2800 మెయిల్ ట్రైన్స్ ఉన్నాయి దాంట్లో ఇవి 5% దీనివల్ల మీకేమవుతుంది ఏమీ కాదు ఇది ప్రైవేట్ పాలన చేసినట్టు కాదని అంటుంది ఎందుకు చేస్తున్నారట 2015లో వివేక్ దేబ్రే కమిటీ రిపోర్ట్ ఇచ్చిందట ఆ రిపోర్ట్ ప్రకారం కొన్ని ఆ రూట్లను ప్రైవేట్ పాలన చేస్తే కొన్ని యాక్సెస్ పెరుగుతుంది ఖర్చు తగ్గుతుందని చెప్పారట చూడండి సో ఇది అలాగే కన్సెషన్ పీరియడ్ 35 ఇయర్స్ ఇస్తారు కన్సెషన్ పీరియడ్ ఎంత ఇస్తారు 35 ఇయర్స్ వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి 35 ఇయర్స్ వరకు వాళ్ళు నడుపుకోవచ్చు అనమాట కన్సెషన్ నెరెడ్ టు పే ఫిక్స్డ్ హాలేజ్ ఛార్జెస్ ఫర్ పాత్ స్టేషన్స్ యాక్సెస్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొన్ని ఫిక్స్డ్ ఛార్జెస్ ఇచ్చారు సంవత్సరానికి ఎంత అని ఇది దీని యొక్క మీనింగ్ అలాగే కన్సెషనరీ టు షేర్ రెవెన్యూ విత్ రైల్వేస్ ఆ రెవెన్యూని రైల్వేస్తో షేర్ చేసుకోవాలి టు ఎన్ష్యూర్ 95% పంక్చువాలిటీ 95% పంక్చువాలిటీ ఎక్కడో 5% ఓకే అలాగే హై లెవెల్ క్లీన్లీనెస్ ఉండాలి అన్ని కామన్ పాయింట్స్ అన్నీ కూడా సో ఇది మనకి ఫస్ట్ టైం 2023 నాటికి ఈ బిడ్డింగ్ అంతా కూడా అయిపోతుంది అన్ని రెడీ అయిపోతాయి అన్నమాట ఆల్రెడీ స్టార్ట్ చేసిన ప్రాసెస్ ఇది ముఖ్యంగా మనకి ప్రైవేట్ ట్రైన్స్ ఓకే కమిటీ వివేక్ దేబ్రే కమిటీ అది కూడా ఇంపార్టెంట్ వివేక్ దేబ్రే కమిటీ 2015 లేసారు ఆయన కోరిక మేరకే రైల్వే బడ్జెట్ని జనరల్ బడ్జెట్లో కలిపేశారు 2017 నుంచి అనమాట ఓకే ఈ మధ్య చైనాతోటి మనకి కాస్త కాంట్రవర్సీ లడక్ ప్రాంతంలో ఈస్ట్ లడక్లో కాంట్రవర్సీ మూలంగా మన జాగ్రత్తలో మనం ఉంటున్నాం 1962 ఇష్యూ రిపీట్ కావద్దని చెప్పి దాంట్లో భాగంగా యుఎస్ ఏం చేసిందంటే 2016 నుంచి నిమిట్జ్ అనే ఒక వార్ షిప్ని మన ఇండియన్ ఓషన్లో పెట్టింది మన కోసం మనం జాయింట్ ఎక్సర్సైజ్ ఆపరేషన్ కూడా చేసాం మనం నిమిట్జ్ ఇది యుఎస్ నుంచి మనకి సపోర్ట్గా వచ్చింది ఇండియన్ ఓషన్లో ఉంది ప్రజెంట్ ఇది నిమిట్జ్ వార్ఫేర్ అలాగే రష్యా నుంచి ఏఎన్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ నోట్ తీసుకున్నాం రష్యా నుంచి అదేవిధంగా అమెరికా నుంచే C-130 ట్రాన్స్పోర్ట్ ఇది వేల మంది సైనికులను తీసుకెళ్ళి అమెరికా భూభాగం మన చైనా భూభాగంలో వదిలేస్తుంది C-130 వేల మంది మన సైనికులను తీసుకెళ్ళి చైనా భూభాగంలో విడుదల చేస్తుంది అనమాట అక్కడ వాళ్ళు ఫైట్ చేస్తారు సో C-130 అలాగే హెర్క్యులస్ N-17 గ్లోబ్ మాస్టర్ ఇవన్నీ అమెరికా ఇచ్చింది మనకి అమెరికా నుంచి తీసుకుంటున్నాం అలాగే రాఫెల్ ఎక్కడి నుంచి ఫ్రాన్స్ నుంచి అనమాట ఇది వరల్డ్ పాపులర్ ఎయిర్క్రాఫ్ట్ ఈ రాఫెల్తో పాటుగా మిటియోర్ అనే ఒక మిస్సైల్ స్కాల్ఫ్ అనే మిస్సైల్ మిటియోర్ 120 కిలోమీటర్స్ స్కాల్ఫ్ 600 కిలోమీటర్స్ మిటియోర్ స్కాల్ఫ్ అంటే రాఫెల్ మన ఇండియాకి అనుగుణంగా మోడిఫై చేసి పంపారు అక్కడ వాళ్ళు రాఫెల్ వేరు ఫ్రాన్స్ది ఇక్కడ రాఫెల్ వేరు ఎందుకంటే మనం ఉపయోగించవలసింది చైనాకి వ్యతిరేకంగా మనం మెయిన్ శత్రువు ఎవరు చైనానే కాబట్టి దానికి అనుగుణంగా మోడిఫై చేసి ఫ్రాన్స్ మనకి పంపించింది అనమాట సో రాఫెల్తో పాటు మిటియోర్ మిస్సైల్ 120 కిలోమీటర్స్ స్కాల్ అంటే ఈ రెండు మిస్సైల్స్ కూడా దీని నుంచి డ్రాప్ చేయొచ్చు అక్కడ చైనా మీద అనమాట సో కాబట్టి రాఫెల్ ఫ్రాన్స్ నుంచి తీసుకున్న మోడిఫైడ్ వెర్షన్ ఆఫ్ ఫ్రాన్స్ రాఫెల్ ఇండియాకి సూటబిలిటీగా ఉండేటట్టు దీంతోపాటు 2 మిస్సైల్స్ మిటియోర్ స్కాల్ అలాగే C-130 అమెరికా నిమిట్జ్ మనం ఏం తీసుకోలేదు సపోర్ట్గా వచ్చింది ఇది ఇది ఆల్రెడీ ఇండియన్ ఓషన్లో ఉంది అమెరికా అలాగే ఏఎన్ ట్రాన్స్పోర్ట్ రష్యా తీసుకున్నాం మనం ఇవన్నీ కూడా ఈ మధ్య మనకి చైనాతో ఈ కాన్ఫ్లిక్ట్ మూలంగా ఈ ఘర్షణ మూలంగా న్యూస్లోకి వచ్చినవి ఓకే రీసెంట్గా మనకి న్యూస్ పేపర్స్లో ఎగ్స్ ప్రొడక్షన్ గురించి వచ్చింది దీంట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అట ఇండియాలో ఎగ్ ప్రొడక్షన్లో 19.1% షేర్ ఇంత కూడా ఏపీదే సో ఇప్పుడు ఇంతకుముందు తమిళనాడు ఉండేది ఇప్పుడు మారిపోయింది ఏపీ నెంబర్ 1 సో ఎగ్ ప్రొడక్షన్లో ఏపీ నెంబర్ 1 ఉంది అదేవిధంగా చూస్తే తమిళనాడు నెంబర్ 2 సెకండ్ ప్లేస్కి వచ్చింది 18.2% థర్డ్ ప్లేస్లో తెలంగాణ ఉంది సో థర్డ్ తెలంగాణ 13.2% ఫోర్త్ వెస్ట్ బెంగాల్ 8.3% ఫిఫ్త్ హర్యానా 5.9% టోటల్ 65% అంటే 65% ఒక 5 రాష్ట్రాల నుంచే వస్తుంది సో ఎగ్ ప్రొడక్షన్లో ముందంజలో ఉన్నవి తెలుగు రాష్ట్రాలు అది సౌత్ ఇండియా ముఖ్యంగా టాప్ 3 స్టేట్స్ అన్నీ కూడా సౌత్ ఇండియానే ఇది మనం గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా సో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓకే